थे, అందరూ బైబిల్ తీయండి. ఏసయ్యా బైబిల్ గ్రంథ్ కో ఖోలెంగే. ఈరోజు మనము మరి వింటున్నటువంటి క్రిస్మస్ సందేశంలో లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 75 వరకు మనం మరి క్రిస్మస్ సందేశాల గురించి వింటున్నాము. संदेश को सुनते जा रहे थे, लुका सुसमाचार पहला अध्याय का 67 से लेकर और 79 तक सुन रहे थे। అయితే ఈరోజు మనము మరి అందులో 5 అంశాలు ఉన్నాయని నేను మీకు చెప్పాను. मैंने आपसे बताया था कि इसमें पांच विषय है बोल के, మీరు త్వరగా చదువుకోండి. आप इसको पढ़ लीजिएगा। లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 75 వరకు మీరు చదువుకోండి. लुका सुसमाचार पहला अध्याय का 67 से लेकर 79 तक आप पढ़ लीजिएगा बाद में। ఈరోజు మనం ఇది రాట్లేదు పక్కన పక్కన వచ్చేసింది కదా, 27 వచ్చేసింది, 26 దాటితే వచ్చేసింది మరి. సో కాబట్టి మనం ఈరోజు 1వ అంశం నుంచి మనం ధ్యానిద్దాము. पहला अंश को हम ध्यान करेंगे। అది ఆత్మీయ గీతం అని మనం తెలుసుకున్నాం. एक आत्मिक गाना है करके हमने सुना था, అయితే ఈ ఆత్మీయ గీతంలో జకరీ పాడని మనం తెలుసుకున్నాం. ये भी हमने सुना था, इस गीत को जकरिया ने गाया था। ఈ గీతము వాళ్ళ జీవితాలకు ఒక ఆనందమైన గీతంగా వాళ్ళు మలుసుకున్నారు. ये गाना है उनके जिंदगी के लिए एक आनंददायक है। అయితే ఈ గీతంలో మొదటి యొక్క అంశం ఏంటంటే, దర్శనం ఇచ్చి వారిని విమోచించాడు అని రాయబడి ఉంది. गीत का पहला विषय के दर्शन के द्वारा उनको छुटकारा दे दिया। దర్శనం అంటే మనకు అందరికి తెలుసు, దాన్ని మనం ముఖాముఖిగా మనం మరి దేవుణ్ణి చూస్తాము. మరి దర్శనము दर्शन यानी कि परमेश्वर को हम आमने सामने देखते हैं, అంటే ముఖాముఖిగా మనం చూస్తాం. आमने सामने देखते हैं। నిద్రపోయేటప్పుడు చూసేదాన్ని కళ అంటారు, जो सोते वक्त जो आता है उसको स्वप्न बोलते हैं, కళ అంటారు. स्वप्न कहते हैं। కానీ దర్శనం అంటే మనం ముఖాముఖిగా చూస్తాం, ముఖాముఖి అంటే ఆమెని కళ్ళతో ఎదురుబడలగా. यानी कि दर्शन यानी कि हमारी आंख खुला होगा, हम जागते रहेंगे तभी देखते हैं। మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మనకు దేవుని యొక్క ఆ ప్రశస్తమైనటువంటి ఆ దృశ్యాలు మనకు కనపడతాయి. आंख हमारी खुली रखते हैं, उसी वक्त परमेश्वर का दर्शन हमको मिलता है। ఇక్కడ ఈ జకరే గారు దర్శనాన్ని గురించి ఎందుకు ఆ గీతంలో రాయబడిందంటే, जकरे दर्शन के बारे में क्यों लिखा है, ఎందుకు రాయబడిందంటే, क्यों लिखा అంతకు है? ముందు 400 సంవత్సరాల నుంచి అంటే మలాకీ దగ్గర నుంచి మరి యేసు ప్రభు పుట్టేంత వరకు ఈ 400 సంవత్సరాలు దర్శనాలు అసలు ఇవ్వండి. मलाकी से लेकर यीशु मसीह पैदा होने तक 400 साल कोई दर्शन नहीं थी, ఏ దర్శనాలు లేవు. कोई दर्शन नहीं था। అందువల్ల ఇక్కడ దర్శనం అని అంత స్పష్టంగా చెప్పగలిగింది, इसलिए यहाँ पे दर्शन करके बताया गया है, అంత స్పష్టంగా చెప్పగలిగే దర్శనము అని. यहाँ पे यही लिखा गया, अपने लोगों पर दृष्टि की करके लिखा है। అయితే జకరయ్య యాజకుడు, जकरिया तो याजक के करके सुना था। ఆ యాజక ధర్మం చేస్తూ ఉన్నప్పుడు పాపము వాళ్ళకి ఒక నిరీక్షణ అనేది, ఒక ఆనందం అనేది వాళ్ళ జీవితంలో లేదు, ఇజ్రాయేలు జీవితంలో. इजराइल की जिंदगी में कोई ना आशा थी ना खुशी थी। याजक का काम कर रहा था उस वक्त जकरिया, అయితే तो फिर ఇక్కడ జకరయ్య మొదటిసారిగా తన యాజకత్వ సమయంలో మరి దర్శనము చూసినట్టుగా అక్కడ అది తెలియబడింది, అట్లా పాడాడు ఆయన. तो उसने अपने याजकत्व के उस समय में उसने दर्शन देखा पहली बार करके उन्होंने गीत लिखा। అందుకనే తన ప్రజలకు దర్శనం ఇచ్చి విమోచనమును గురించి తెలియజేయడం రాయబడింది. इसलिए कहा गया है कि 68 में अपने లోగం పర దృష్టి की और उनका छुटकारा किया है। దీన్ని బట్టి మనము ఎవరన్నా దర్శనాలు లేవు అంటే మనం నమ్మకూడదు. तो इसलिए अगर कोई कहते हैं दर्शन है ही नहीं तो हमें भरोसा नहीं करनी चाहिए। రాబోయే తరానికి మరి ఈ విషయాలన్నింటినీ కూడా బైబులు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు తెలియజేయబడుతుంది. तो आने वाला समय के लिए पवित्रात्म परमेश्वर के द्वारा ये सारी बातें हमें बताई जा रहे हैं। కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, దర్శనం అనేది మనకి దేవుని యొక్క నిదర్శనము, మనం ఆయన యొక్క ప్రసన్నతని చూడగలిగేది. दर्शन यानी कि परमेश्वर का पुष्टि होने का और उनका प्रसन्नता को हम देख पाते हैं। అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ యాజకత్వం యొక్క అతని యొక్క సమయంలో దేవదూత గాబ్రియేలు అతనికి దర్శనం ఇచ్చాడని బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है कि
जब याजक का काम कर रहा था उस वक्त परमेश्वर ने उसको दर्शन दिया। ఈ దర్శనంలో మరి ఏం తెలియబడిందంటే తనకు కుమారుడు పుడతాడు, इस दर्शन द्वारा मालूम बताया गया कि उनको एक पुत्र होगा, వృద్ధాప్యంలో ఒక కుమారుని కంటావు, వృద్ధాప్యం एक पुत्र जनेगी का बोल అంటే के। ఆ పుత్రుడు రాబోయే మెస్సయ్య, అంటే వాళ్ళు మెస్సయ్య రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అది మార్గం చూపిస్తాడు అని రాయబడి ఉంది. इसलिए उस पुत्र के बारे में के बारे में आने वाला मसीह मार्ग दिखा वो मसीह के लिए मार्ग दिखाने वाला है बोल के बताया गया, మార్గం చూపిస్తాడు అని రాయబడి ఉంది. मार्ग दिखाने वाला करके बोला गया है। తో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రెండో అంశాన్ని మళ్ళీ మనం చూద్దాం, చదువుదాం. इसी का दूसरा अंश को हम देखेंगे। రెండో అంశంలో ఏం రాయబడంటే ఆయన दूसरा अंश में क्या लिखा है, రక్షణ శృంగము ఇచ్చి ఉన్నాడు అని అన్నాడు उन्होंने ఆ उद्धार గీతంలో. उस उन्नतर में लिखा है कि उन्हें उद्धार का सिंह निकाला करके लिखा है। రక్షణ శృంగమును ఇచ్చి ఉన్నాడు. हमारे लिए एक उद्धार का सिंह निकाला, శృంగము అంటే కొమ్ము అని అర్థము, सिंह यानी कि हमें पता है हम सिंह बोल के కొమ్ము అని అర్థం, सिंह। అంటే రక్షణ శృంగము అంటే కొమ్ము, यहाँ पे उद्धार का सिंह करके लिखा गया है। అంటే ఇది జాగ్రత్తగా గమనిస్తే ఆ రక్షణ శృంగము అంటే ఆ కొమ్ము యేసుక్రీస్తే, उद्धार का सिंह यानी कि मसीह यीशु ही है। ఆ కొమ్ము యేసుక్రీస్తే. उद्धार का सिंह यीशु मसीह है। కొమ్ము దేనికి సాదృశ్యం అంటే सिंह किस चीज का सादृश्य है, బలానికి సాదృశ్యం, बल के लिए सादृश्य है। బలానికి సాదృశ్యం అనేది ఆ యొక్క తాకత్తు అంటే శక్తికి సాదృశ్యమైందే సింగు. तो शक्ति का सादृश्य रखता है सिंह। అంటే వాళ్ళకి ఈ యొక్క రక్షకుడు మెస్సయ్య అనే ఒక శక్తి కలిగినటువంటి మరి ప్రభు ఈ భూమి మీద రాబోతున్నాడని చెప్పి జక్రియా ఉల్లాసంగా ఈ గీతాన్ని పాడాడు. जकरिया बड़ी आनंद के साथ इस गीत को गाया है कि तो सुधार का शक्ति इस संसार में आने वाला है करके बताया। ఇది ఇజ్రాయేలీకి ఒక ఆదర్శమైనటువంటి గీతం, इज़राइल के लिए आदर्श का गीत है, ये ఒక ఆదర్శమైన గీతం एक ఇజ్రాయేలీకి. आदर्श का गीत है इज़राइल का। చూడండి పిల్లారా, देखिए ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే దేవుడు బలిపీఠం మీద నాలుగు వైపులా నాలుగు కొమ్ములు బిగించమని తెలియజేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం. तो हम सिंह के बारे में जानेंगे। परमेश्वर ने वेदी के ऊपर चार सिंहों को बनाने के लिए कहा था। ఇప్పుడు బలిపీఠంగా మనం చూస్తే ఆ బలిపీఠం యేసుక్రీస్తే, अगर हम वेदी को भी देखते हैं तो वेदी यीशु मसीह है, ఆ బలిపీఠం యేసుక్రీస్తుగా ఉన్నాడు. వేది యేసు మసీహ है। చూడండి మీరు నిర్గమాకాండము 27 అధ్యాయము మరి 2వ వచనం కనుక మనం చదివితే, निर्गमन का 27 का दूसरे वचन अगर हम पढ़ेंगे तो నిర్గమాకాండము निर्गमन का 27 दूसरा वचन 27 2వ వచనం చదువుదాం. చూడండి, దాని నాలుగు మూలలను దాని కొమ్ములను చేయవలెను, దాని కొమ్ములు దానితో ఏకకాండముగా ఉండవలెను, అది ఇత్తడి రేకు పొదిగింపబడవలెను. और उसके चारों कोने पर चार सिंह बनवाना, और वे उस समेत एक ही टुकड़े की हो, और उसे पीतल से मढ़वाना। తర్వాత లేవీ కాండము 4వ అధ్యాయము 30వ వచనం గనక చూస్తే, इसी प्रकार लेवी अवस्था 4 का 30 देखेंगे। లేవీ కాండము సమజ రా సమజా, లేవీ కాండము देखो 4వ అధ్యాయము लेविया का 4 का 4వ అధ్యాయ का 30 वचन देखेगा, चार లో చూస్తే का 30 देखे రండి 30వ వచనం చూద్దాం. वचन 30 4:30 चार का యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ చూచు. लेविया और నిర్గమకాండము याजक उसके लहू में से अपनी లేవీ లేవీ అమ్మా లేవీ लेविया अवस्था चार లేవీ तीस में, కాండము. ఆ और याजक उसके लहू में से ఆ अपनी उंगली से कुछ लेकर होम बलि की वेदी के सींगों पर लगाए और ఆ उसके सब लहू को उसी वेदी के पाए पर उंडेल दे। ఆ ఇక్కడ ఏం రాయబడింది చూసారా, क्या लिखा देखो, యాజకుడు తా దాని రక్తములో కొంచెం వ్రేలితో తీసి దహన బలిపీఠ కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను అని రాయబడి ఉంది. ये बात हम देखते हैं कि याजक उस लहू को सींगों पर लगाएगा, जो बच गए खून को लहू को लेकर उस वेदी के पाए पर डालना करके ఇక్కడ మనం लिखा। అర్థం చేసుకోవాల్సింది यहाँ ఏంటంటే पे क्या समझना होगा, బలిపీఠం అంటే యేసు క్రీస్తు సాదృశ్యము. वेदी यानी कि मसीह यीशु का सादृश्य है। బలిపీఠం మీద
మరి రక్తము ఒలికించే మరి మేకలని గొర్రెల్ని వధిస్తారు ఇజ్రాయెల్ పాపం కొరకు. ఇజ్రాయెల్ లోగ అప్నే పాపం కి ఖాతిర్ ఇస్ వేది కి ఉపర్ భేడ్ బక్రియోం కో వధ కర్తే తే. అంటే ఇక్కడ మనం ఆ రక్తము క్రీస్తు యొక్క బలి సిలువలో కార్చిన రక్తముగా మనం మనం తెలుసుకుంటాము. హమ్ ఉస్కో బారే మే ఉస్ లహు కే బారే మే జాన్ పాతే హై కి యీషు నే జో క్రూస్ పర్ లహు బహాయా తా. ఆ రక్తం మన పాపాలు మన శాపాల కొరకు మన విమోచన కొరకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అది. ఓ లహు జో హే హమారే పాపర్ శాపం కి ఖాతిర్ చుట్కారే కి ఖాతిర్ పరమేశ్వర్ నే కామ్ కియా హై. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి. క్యూంకి బినా లహు బహాయ్ పాపం కి క్షమా నహీ హై. ఇంకొకటి ఏంటంటే ఇంకో బాత్ క్యా హై కి ఇజ్రాయేలులకి ఆశ్రయపురాలు కట్టాడు దేవుడు. ఇజ్రాయెల్ కే లియే ఆశ్రయ శరణ నగర్ బనాయే గయే హై. ఆశ్రయపురాలు ఎందుకు కట్టాడంటే ఆశ్రయ నగర్ కో క్యూం బనాయా. ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినప్పుడు మరి ఆ తప్పు నిర్ధారణ కాక పునిపే ఒక మనిషిని హత్య చేస్తారని చంపుతారని వారికి ఆ ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తి విమర్శన గృహం దాకా ఆ యొక్క స్థానంలో ఉండాలని దానికి ఆశ్రయపురాలు కట్టించాడు. ఆశ్రయ నగర్ కో ఇస్లే బనాయా గయా హై కి కోయి కిసిని గలత్ కియా హై ఉస్కా ఉస్ గల్తీ కా జాన్ చాన్ బీన్ కర్ కర్ జబ్ తక్ వో దోషి నహీ మానా జాయేగా తబ్ తక్ వో బచ్చే రహనే కే లియే అబ్ ఉస్ ఆశ్రయ నగర్ కో బనాయా గయా హై. ఇక్కడ మనం జాగ్రత్త గమనితే 1 రాజులు 1:50లో ఆదోనియా సలోమానుకు భయపడిపోయి ఆ ఆశ్రయపురంలో ఉన్నటువంటి ఆ బలిపీఠపు కొమ్ములను పుట్టినట్టుగా రాయబడి ఉంది. పహలా రాజామే ఆదోనియా రాజా 1:50లో 50 మే లిఖా హై 1:50 చూస్తే పహలా రాజా పహలా అధ్యాయ కా 50 వచనం మే దేఖే మీరు చూడండి. దేఖియేగా రాజులు పహలా రాజా 5వీ అధ్యాయ పహలే అధ్యాయ కా 1:50లో రాయబడి ఉన్న విషయం చూద్దాం. 1:50 మే లిఖా హై ఔర్ ఆదోనియా సులేమాన్ సే డర్ కర్ ఉఠా ఔర్ జాకర్ వేది కే సింగోం కో పకడ్ లియా. ఆదోనియా సలోమానుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠమ కొమ్మలను పట్టుకొనెను అని రాయబడి ఉంది. ఏ లిఖావత ఆదోనియా సులోమాన్ సే డర్ కర్ సింగోం కో పకడ. ఎందుకనంటే అతను నిర్దోషని నిరూపించుకున్నంత వరకు లేదా తప్పు చేశాడు అని మరి తెలియజేసేంత వరకు కూడా అక్కడ శరణార్థంగా ఆశ్రయపురాలు కట్టించాడు ఇజ్రాయేల్కి. ఇజ్రాయేలియే ఆశ్రయ నగర్ బనాయకి కోయి బి దోషి దోషి ఆయ నిర్దోషి అక్కడికి ప్రమాణం పుష్టి హోనే తక్కు ఉస్మే సర్ చుపానా ఇస్లే బనాయా థా. కాబట్టి ఇక్కడ బలిపీఠం అనేది యేసుక్రీస్తు సూచిస్తుంది. తర్వాత ఈ శృంగము కొమ్ము కొమ్ము అనే అర్థము యేసు క్రీస్తుని చూపిస్తుంది. ఉద్ధారక సింగ్ హే ఓ భీ మసీహ్ యేసు కో దర్శాతా. ఇక్కడ రక్తం అనేది క్రీస్తు మన పాపాల కొరకు కార్చిన ఆయన రక్తముగా సూచిస్తుంది. అర్ లహు బి యేసు హమారే లే జియే లో జో బహాయా తా ఉసీ లహు కో దర్శాతా హై. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క ఆ సాదృశ్యంగా చెప్పబడిన ఇవన్నీ కూడా ప్రభు రక్షకుడని ఆ రక్షకుడు మనకు విమోచన కర్త అని ఇక్కడ జక్రే గారి గీతంలో మరి స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. జితని బాతే హమ్నే సునా హై ఇన్ సారే బాతం కా సాదృశ్యక రూప్ సే అభి యేషు మసీహ్ కే బారే మే జక్రియ గీత గారే కరికే మే పతా చల్తా. ఈ ఆశ్రయపురం కూడా యేసు క్రీస్తుని చూపిస్తుంది. ఈ ఆశ్రయ నగర్ భి యేషు మసీహ్ కో హి దికాత. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా రాబోయే మెస్సయ్య యేసు క్రీస్తుని చూపిస్తుంది. ప్రాణియం కా హర్ ఏక్ విషయ ఆనే వాలా మెస్సీ మసీహ్ కే బారే మే బతాతా హై. ఇక్కడ జక్రియ గారు ఆ గీతం పాడుతున్నప్పుడు జకరే జబ్ ఈ గీత గారా మన కోసము ఒక రక్షణ శృంగము దేవుడు ఇచ్చి ఉన్నాడు. బోలతా మరలి ఏక ఉదార్క సింగ్ పరమేశ్వర్ ని దియాత. కాబట్టి దావీదుకు నాకు కొమ్ము మలవ చేసేదని చెప్పి ఆయన కీర్తన గ్రంథంలో పాడినట్టు మనం గమనిస్తాము. భజన భీ దేఖ్తే హై కి దావూద్ కే లియే ఏక సింగ్ గాయేగా బోల్ కే దేఖా హై. నా అభిషక్తిని కొరకు నేను ఒక దీపము స్థిరపరిచి ఉన్నానని కూడా చెప్పబడి ఉంది. ఎబిలికా హై మే అప్నే అభిషక్తి కి ఖాతిర్ మే ఏక్ దీప్ కో స్థిర్ కర్నే వాలా హూ. ఈ దీపం ఎవరండి? ఏ దియా కౌన్ హై? యేసు ప్రభువే. మసీషు హై. ఈ అభిషక్తి ఎవరండి? ఏ అభిషక్తి కౌన్ హై? యేసు ప్రభువే. మసీషు హై. ఈ ఆశ్రయపురం ఎవరండి? ఆశ్రయ నగర్ కౌన్ హై? యేసు ప్రభువే. మసీషు హై. ఈ బలిపీఠం ఎవరండి? ఏ వేది కౌన్ హై? యేసు ప్రభువే. మసీషు హై. ఇక్కడ మనం అన్ని చూస్తే ఆశ్రయపురాలు కూడా యేసు ప్రభువే. ఆశ్రయ నగర్ భీ యేసు మసీహ్ హై. అంటే యానికి తప్పు చేసిన మనకి జో హమ్నే గలత్ కియా తా దేవుడు మన కొరకు అదిగో ఒక రక్షణ శృంగము యేసు ప్రభువు ఇచ్చారని చెప్పి మనకు కూడా పరిస్థితి తెలియజేశాడు. హమ్నే జో గలత్ కియా హై పాపితే
హమారే ఏక ఆశ్రయ నగరికి తర పరమేశ్వరుని మసీషుకు భేజా హే. ఆ పాపిని పాపిగానే ఉంచకుండా ఆ పాపి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పాపాలు తుడిచి రక్తాన్ని కార్చాడు. పాపి పాపి బనికి నా రే జై బోల్కే యేసు కే లోక్ ద్వారా పాప్ కో ధోడాలే ఇస్లే యేసు కో లహు బహాని కే లే పాపాన్ని తీసేయడానికి లోకంలో ఎవరి వల్ల కాదు, ఆ శక్తి ఆ బలము ఆ కొమ్ము యేసు క్రీస్తే అని పాడాడు జకరియా గారు. జకరియా గీత కో కి యే గాయా చా పాప్ కో నికల్ని కా లియే కిసికే పాస్ కో శక్తి నీ హే వో శక్తి యేరి కి ఉసింగ్ మసి యేసు హే బోలా యేసు ప్రభు అని చెప్పాడు. మసి యేసు హి ఏకరకి కా అందుకే అంటాడు మన కొరకు రక్షణ శృంగము మరి పుట్టి ఉన్నది అని చెప్తున్నాడు. ఇస్లే కేతా హే హమారే లియే ఉద్ధార్ కా సింగ్ ఉత్పన్న హువా. ఇక్కడ మనం ఆశ్రయపురాలు గాని ఈ బలిపీఠపు కొమ్ములు గాని ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి బలిపీఠము ఆనాడు పాత నిబంధనలో ఆ గొర్రెలు మేకలు ఇజ్రాయేల్ కొరకు వధించి వారి పాపాలన్నీ తీసిపెట్టక ఉపయోగించేది వారు. వేదిక ఉంది నమే ఇజ్రాయేల్ పరి పాపం కొన్ని కాల్ని కెళ్ళి వహపే వేదిక ఉపర్ బలి చడాయ కర్తేతే. రెండోది ఏంటంటే దూసర విషయం భౌతికంగా కూడా మరి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకుంటే అతను చచ్చిపోకుండా తన యొక్క విమర్శన దినములో చక్కగా తన విమర్శన దినములో కాపాడబట్టని కూడా అది వీలవుతుంది. దూసరి బాత్ క్యా హై కే అగర్ వో ఉస్కా నా మృత్యు హో జాయే ఉస్ అపరాధి కా ఇస్లే వో బచాయ్ రహనే కే లియే వో సింగ్ కో పకడా కర్తా తా. ఆశ్రయపురములో ప్రవేశించి బలిపీఠ కొమ్ములను పట్టుకుంటే అతను బ్రతుకుతాడు. ఆశ్రయ నగర్ మే వో శరణ్ లే అవర్ వేదికి ఉస్ సింగ్ కో పకడే రహేగా తో జీవిత రహేగా శిక్షణ పడకుండా బతుకుతాడు. ఉస్కో దండ నహీ మిలేగా వో బచాయ్ జాయేగా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరండి? అబ్ యేసు మసీ కౌన్ హే? మనల్ని భౌతికంగా ఆశీర్వదించడమే కాకుండా ఆమె భౌతిక రీతి సే ఆశీర్వాద్ కర్నా హీ నహీ, మనల్ని పాపా నుంచి శాపా నుంచి కూడా మనం రక్షిస్తాడు. కానీ చాలా మంది ఆ భౌతిక విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. భౌతిక విషయం ఆనందితోతే కానీ యేసు ప్రభు లోకరక్షకుడు అని ఈ లోకంలో ఉన్న పాపులందరినీ తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడని మన పాపాలు ఒప్పుకుంటే మనము పాపం నుంచి మరి బయటపడతామని చాలా మందికి తెలియదండి. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఈ గీతంలో రెండో అంశం ఏంటంటే గీత అంశే రక్షణ శృంగం మన కోసం పుట్టాడు. ఉద్ధార్క సింగ్ హి హమారి లియే ఉత్పన్న హువా అంటే పుట్ట పోతున్నాడు. అవి పేదా హునే వాలా హై బోల్ విశ్వాస ఏంటండి? విశ్వాస కా మతలబ్ క్యా హై? జకరి విశ్వాస గీతం పాడుతున్నాడు. యహ జకరి ని విశ్వాస కా గీత్ గాయా హై. హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయం 1వ వచనం ఏమందని, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. విశ్వాస ఆశకి వస్తువు నిశ్చయ అందరికి వస్తువు ప్రమాణ హెకరికి లిక్కా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ గాబ్రియేలు దూత దర్శనమిచ్చి నీకు ఒక కుమారుడు పుడుతున్నాడు, ఆ కుమారుడు రాబోయే మెస్సీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడని చెప్పాడు. గబ్రియేల్ దూతని కహతా తు మరి తుబే ఏక పుత్రుగా ఓ పుత్రు ఆనే వాళ్ళ మెస్సీ కెళ్ళి మార్గ తయారు కియా కరేగా అని చెప్పినప్పుడు నమ్మాడండి జకరియాని భరోసకియా నమ్మాడు. భరోసకియా అంటే నా కుమారుడు పుడతాడా, యానికి భుజ పుత్ర పేదా హుగా అంటే రక్షకుడు ఉదయించబోతున్నాడా, క్యా ఉద్ధారకర్త పేదా హునే వాలా హే. దేవుని స్తోత్రం హల్లెలూయా, ప్రభు కా మహిమా హో హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు కలిగాడు చేసే పుత్రు ఉత్పన్న హువా తో ఖచ్చితంగా నమ్మాడు ఈ కుమారుడు రాబోయే మెస్సీకి మార్గం సరళం చేస్తాడు అని. ఉస్క పుత్ర పేదా హోనే కే బాద్ ఉస్నే ఆర్ పుష్టి సే విశ్వాస్ కియా యే మేరా పుత్ర ఆనే వాలా మెస్సీ కే లియే మార్గ్ బనానే వాలా హై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మనం కూడా నమ్మాలండి, ఇస్లే హమ్ భీ భరోసా కర్నా చాహియే. ఏదైనా మీ సమస్య వచ్చినా, కోయి భీ సమస్య ఆప్కా జిందగీ మే, ఏదైనా బాధ వచ్చినా, కోయి భీ తక్లీఫ్ ఆ, నా ప్రభు ఉన్నాడు, మేరే లియే ప్రభు హై. ఎవరా ప్రభు? రక్షణ శృంగము. కౌన్ హై వో ప్రభు? ఉద్ధార్ కా సింగ్. నన్ను రక్షిస్తానికి శక్తి కలిగిన వాడు, ముజే బచానే కా శక్తి రక్నే వాలా. నన్ను రక్షిస్తానికి శక్తి కలిగిన వాడు ఆయనే, ముజే బచానే కా శక్తి రక్నే వాలా వోయి హై. రుడిగా నమ్మాలి, ఇస్ బాత్ కో హమ్ పుష్టి సే భరోసా కర్నా. కాబట్టి భౌతిక ఆశీర్వాదాలే కాదు గాని, ఇస్లే భౌతిక కేవల ఆశీర్వాద ఏ నహీ హై, మనకు ఆత్మ రక్షణ కూడా, ఆత్మ కూడా దేవుడైనా ఏ పరమేశ్వర్ ఐసా హై కి హమారి ఆత్మ కో భీ బచానే వాలా హై. మనల్ని భౌతికంగా కాపాడటమే కాదు గాని, కేవల హమే భౌతిక రీతి సే ఆశీష్ కర్నా హీ నహీ, కానీ పాపాల నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు. లేకిన్ యేషు జో హమే పాపో సే భీ బచాయేగా. ఇక్కడ చూడండి, చాలా మంది కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్పినప్పుడు నన్ను దేవుడు కాపాడాడు, నన్ను మరణం నుంచి రక్షించాడు,
నాకు ఫలానా సహాయం చేసిన చెప్తారు. कई सारे लोग जो चंगाई के बारे में और बचाए प्रभु ने ठीक कर दिया करके गवाही बताते हैं, చెప్తారు మంచిదే, अच्छी बात है। కానీ రక్షణ సాక్ష్యం అనేది చాలా మంది తక్కువ మంది చెప్తారు. तो बहुत सारे लोग उद्धार के बारे में बहुत कम बताते हैं। ఇదిగో మన దైవదాసు ఒక వాక్యం చెప్పినప్పుడు प्रभु का दास ने वचन बताया तो ఆ వాక్యం నన్ను తాకింది, उस वचन ने मुझे छू लिया, నాలో ఉన్న తప్పుని నాకు ఆ వాక్యం నాకు తెలియజేసింది. मेरे अंदर की कमियों को उस वचन ने मुझे बताया। నేను ఫలానా తప్పులో ఉన్నప్పుడు, मैं जब मालूम पड़ गया मैं फलाना पाप में था, దైవదాసుల ద్వారా దేవుడు जब మాట్లాడినప్పుడు प्रभु के दास द्वारा परमेश्वर ने बात किया, ఆ పాపం నుంచి నేను పూర్తిగా బయటకు వచ్చినది, मैं उस पाप से बाहर आया हूँ बोल ఇక के, పాపం చేయకూడదని నేను నిర్ణయించుకున్నానని आगे को मैं पाप ना करूँ इस बात का निर्णय किया हूँ, అని సాక్ష్యం చాలా తక్కువ మంది చెప్తారు. इस प्रकार का गवाही बहुत कम लोग बताने అంటే वाले వాడు हैं। చేసిన తప్పుని ఒప్పుకోవటం అనేది చాలా తక్కువ మంది చెప్తారు. ऐसे बहुत सारे कम लोग हैं अपनी गलती को लेके बताने वाला। కాబట్టి ఇక్కడ ప్రియులారా, देखिए ఈ రోజు మనం చూస్తే రెండో అంశము, दूसरा अंशम देखते हैं। మనకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, వస్తున్నాడు అనే మంచి ఒక అంశాన్ని మనకు తెలియజేశాడు జక్రయ్య. जकरिया ने एक अच्छे विषय को हमारे सामने रखा है कि हमारे लिए एक उद्धार करता आने वाला है। దీని బట్టి మనకేంటంటే ఆశ, इससे हमें क्या आशा मिलती है? యేసు క్రీస్తు వచ్చాడు, ఈశ్వర్ మసీహ तो अभी आ गया, पैदा పుట్టాడు, हो गया, పుట్టాడు, पैदा हो गया। ఆయన నాలుగు సువార్తలు మనకు అందించాడు. उन्होंने चार सुसमाचार पहुंचा हमारे लिए, నాలుగు సువార్తలే కాదు, 12 మంది అపోస్తులను ఏర్పాటు చేశాడు. चार सुसमाचार ही नहीं है, 12 प्रेरितों को भी उन्होंने नियुक्त ఆ किया, 12 మంది అపోస్తుల్ని ప్రపంచాలకు పంపించాడు. उन 12 प्रेरितों को दुनिया भर में भेज दिया। అయితే వారు వచ్చి సువార్తను అందించారు. ఆ సువార్తని పరిశుద్ధాత్మ దేవుడు ఒక పుస్తకముగా రాయించి ఈ రోజు మన చేతికి ఇచ్చాడు. तो वो लोग आए और एक पुस्तक के रूप में लिखा, पवित्रात्मा परमेश्वर ने ही ऐसा लिखवा के हमारे तक ये सुसमाचार पहुंचाया। మనం కూడా జక్రియా నమ్మినట్టు మనం కూడా నమ్మాలి. इसलिए जकरिया जैसे विश्वास किया था, हमें भी विश्वास करनी चाहिए। ఆ మొదటి శతాబ్దంలో उस पहली शताब्दी में యేసు ప్రభువు పుట్టాడు అని. यीशु मसीह संसार में पैदा हुआ తర్వాత है। జక్రియా గీతంలో మూడో అంశం ఏంటంటే, जकरिया के गीत का तीसरा विषय क्या है कि దీనిని గూర్చి ప్రవక్తల నోట పలికించాడు. इसके बारे में आपने पवित्र भविष्यद्वक्ताओं के द्वारा बात किया ఈ है। గీతంలో మూడో అంశము. इस गीत का तीसरा తర్వాత विषय, ఈ గీతం చదువుకోండి, आदमी पूरा गीत को आप पढ़ లూకా लीजिए సువార్త ना। 1:27 నుంచి 75 వరకు చదివితే మీరు చక్కగా ఈ 5 అంశాలు వస్తాయి మీకు. आप लूका सुसमाचार पहला अध्याय 67 से लेकर 75 तक पढ़ेगा तो चार पांचों बातें आपको दिखेगी। చక్కగా అండర్లైన్ చేసుకోండి 5 మాటలు. ये पांचों विषयों को आप अंडरलाइन कीजिए। కాబట్టి మూడో అంశం ఏంటంటే, तीसरा विषय क्या है कि దీనిని గూర్చి ప్రవక్తల నోట పలికించాడు. इसके बारे में अपने भविष्య तत्वों के द्वारा बात किया है। చూడండి, అక్కడ देखिए, దేవుడు ముందుగానే తన ప్రవక్తల నోట ఈ మాటలు పలికించాడన్న విషయాన్ని జక్రయ్య ఈ గీతంలో ప్రస్తావిస్తున్నాడు. जकरिया इस गीत में इस बात का खुलासा करता है, परमेश्वर ने अपने भविष्यद्वक्ताओं के द्वारा पहले से ही बोल के रखा है। మేకా చెప్పాడు मीका ने बताया ఎక్కడ పుడతాడు. वो कहां पैदा होगा। మేకా మేకా 5వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే मीका का 5:2 अगर हम पढ़ेगा అక్కడ तो ఏం రాయబడిందంటే, क्या लिखा हुआ है? పుట్టబోయే మెస్సయ్యా బెత్లెహేములో ఎప్రాత, అంటే బెత్లెహేముకి ఎప్రాత అని కూడా మారు పేరండి. तो आने वाला मसीहा बेतलहम एफ्राता, यानी कि बेतलहम को एफ्राता करके भी नाम है। కాబట్టి ఆ చిన్న గ్రామము, స్వల్పమైన గ్రామములో అదిగో రక్షకుడు పుట్టబోతున్నాడు అని ప్రస్తావించాడు. बताया गया है वो छोटी सी नगर में उद्धार करता पैदा होगा बोल के। తరువాత उसके बाद యెషయా 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, 7:14 भी देखिएगा ఒక तो కన్యక గర్భవతి కుమారుని కనును, कुमारी गर्भवती होगी और पुत्र जनेगी, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు और పెడతారు. उसका इमानुएल करके नाम रखोगे। ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? భాషాంతరంలో చెప్పాడు అక్కడ బైబిల్లో, మనకు తోడు దేవుడు. इमानुएल का अर्थ के बारे में भी वहां नीचे लिखा गया है, परमेश्वर हमारे साथ है। ఇమ్మానుయేల్ అంటే మనకు తోడు. इमानुएल यानी कि परमेश्वर हमारे అందుకే साथ है। మరియమ్ దగ్గరికి గాబ్రియేల్ దూత వచ్చినప్పుడు, जब मरियम के पास जिब्राइल दूत आया था మరియమ్మా దేవుడు నీకు తోడై तो ఉన్నాడు, कहा मरियम परमेश्वर तुम्हारे साथ है, దేవుడు నీకు తోడై ఉన్నాడు, परमेश्वर तुम्हारे साथ ఇప్పుడు है, దేవుడు నీ గర్భము నుంచి పుట్టబోతున్నాడు, परमेश्वर तुम्हारे गर्भ से आने वाला है, ఆయనకి యేసు అని పేరు పెట్టు. उसको यीशु करके नाम रखना। కాబట్టి జక్రియా తన దర్శనములో కలిగినటువంటి ఆ యొక్క దర్శనము ద్వారా ఆ తరువాత ఆయన ఆత్మలో తెలుసుకున్నాడు ఒక రక్షణ శృంగము అదిగో మనకు ఉద్భవించబోతున్నాడు. ఆ రక్షణ శృంగం అంటే యేసు ప్రభువే, మనం నిర్ధారణ చేసుకున్నాం.
जकरिया ने भी इस बात का पुष्टि किया है, जिसको जो दर्शन मिला था उसके द्वारा, और जो पैदा होने वाला है उद्धार का सिंह, वो मसीहा करके हमने भी निर्धारण किया। ప్రవక్తలను కూడా तो బలికించాడు. तीसरे चीज जो है, नबियों के द्वारा पहले से ఎక్కడ बताया పుడతాడో था చెప్పాడు, कहाँ पैदा होगा बताया था, ఎవరికి పుడతాడో చెప్పాడు. किसको पैदा होगा भी తర్వాత बताया था। 9వ అధ్యాయం 6 నుంచి 7 వరకు तो చదివితే, 9వ అధ్యాయ ఏషియా, 6 నుంచి 7 వరకు యెషయా ఏషియా 9వ అధ్యాయ 6 से लेकर 9 तक పడేగా। అక్కడ तो ఏం రాయబడింది అంటే ఆయన లక్షణాలు రాయబడి वहां पे उनके लक्षण के बारे में लिखा हुआ है। ఉండండి. देखिए ఒకసారి చూద్దాం, एक बार देखिए, యెషయా 9:6-7, ऋषि के पुस्तक 9वीं अध्याय 9 से लेकर नौ तक9 एक बार। 6 7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఇక్కడ 5 అంశాలు ఉన్నాయండి. ఇక్కడ नौवे अध्याय 6वां वचन में, क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ और हमें एक पुत्र दिया गया है, प्रभुता उसके कंधों पर होगी, और उसका नाम अद्भुत, युक्ति करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा जाएगा। ఏడో వచనంలో చూస్తే, और 7वें वचन में ఇది దిగ్గు మొదలుకొని ఉన్నారు, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. सातवें वचन में लिखा है, उसकी प्रभुता सर्वदा बढ़ती रहेगी और उसकी शांति का अंत ना होगी, इसलिए वे उसको दाऊद की राजगद्दी पर इस समय से लेकर सर्वदा के लिए न्याय और धार्मिकता के द्वारा स्थिर किए और संभाले रहेगा। सेनाओं का यहोवा की धुन के द्वारा ये हो जाएगा। లూకా సువార్తలో కనుక మనం చూస్తే, లూకా సుసమాచార్ మే భీ హమ్ దేఖే తో ఆ యొక్క దూత మరియమ్ దగ్గరికి వచ్చినప్పుడు वो सुगदूत मरियम के पास आया మరియమ్కి था। ఏం చెప్తుందో ఇక్కడ చూస్తే, लुका 1వ అధ్యాయము 1వ అధ్యాయము सुसमाचार पहला అధ్యాయము अध्याय 31 నుంచి మనం చదివితే, से अगर पड़ेगा तो ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. देख, तू गर्भवती होगी और तेरा एक पुत्र उत्पन्न होगा, तू उसका नाम यीशु रखना, वे महान होगा और परम प्रधान का पुत्र कहलाएगा, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వేలును. और प्रभु परमेश्वर उसके पिता दाऊद के सिंहासन उसको देगा और वह याकूब के घराने पर सदा राज्य करेगा ఆయన రాజ్యము అంతమలేనిదై ఉందని ఆమెతో और చెప్పెను. उसके राज्य का अंत ना होगा। చూసారా, देखा, కాబట్టి యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టాడని ఆయన గురించి చెప్పినవన్నీ కూడా నిజము అని మనం నమ్మాలి పిల్లారా. इसलिए हमें भरोसा करना है, यीशु मसीह संसार में पैदा हुआ है, उसके बारे में जो कुछ भी बताए गए वो सारे के सारे सच बोल के हमें यकीन करना है। కాబట్టి ఈ యొక్క స్తుతి కీర్తనలో దేవుడు జక్రీ ద్వారా పలికినటువంటి మాటలు మనకు కూడా ఎంతో ఆదరణగా ఉండేవి. इसलिए इस स्तुति की गाना में जकर के द्वारा जो बताए गए हमारे लिए एक आनंददायक विषय है। తర్వాత ఈ గీతంలో 4వ యొక్క మరి మాట ఏంటంటే, इसी का चौथा विषय क्या है कि అబ్రహాముతో చేసిన ప్రమాణమును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. जो अब्राहम से जो वाचा बांधा था परमेश्वर ने उसे भी याद किया। అంటే అబ్రహామును దేవుడు కానాను పిలుచుకొచ్చినప్పుడు जब अब्राहम को कनान में लेके आया था परमेश्वर ने, అబ్రహాముకి ఏం చెప్పాడంటే, अब्राहम से क्या कहा था, ఇదిగో ఈ దేశము నీ రాబోయే నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ये देश जो है आने वाला तुम्हारे पीढ़ी के लिए दूंगा कहा था। గొప్ప అద్భుతం ఏంటంటే, यहाँ अद्भुत बात क्या है कि ఆయన పిల్లలు లేరు, उनके संतान नहीं था, వృద్ధాప్యంలో ఉన్న పిల్లలు లేరు, वो बूढ़ा था और बच्चा नहीं थे, 100 సంవత్సరాల వరకు పిల్లలే పుట్టలా, 100 साल की उम्र हो गई, बच्चा ही नहीं हुआ। అయితే దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడు, लेकिन परमेश्वर कौन सा वाचा बांधता है, నువ్వు నువ్వు నేను నేను తీసుకొచ్చిన ఈ కానాను ఈ దేశంలో నీ యొక్క సంతానం వారు ఇక్కడికి వస్తారు అని రాయబడింది. तो कहता है जिस देश में मैं तुझे लेके आया हूँ
ఇసి దేశ్ మే ఫిర్ సే తేరా సంతాన్ ఆయేగా కరికి లికా అందుకనే ఇసిలియే దేవుడు లేని లేని చోట ఉన్నట్టుగా చేసే దేవుడు. ఇసిలే హమ్ విశ్వాస్ కర్నా హోగా వహాన్ పే కుచ్ భీ హై నహీ వహాన్ పే పరమేశ్వర్ సబ్ కుచ్ ఉత్పన్న కర్నే వాలా హై నిరాశ చెందొద్దు మనం, నిరాశ నహీ హోనా హై దేనిలో నిరాశ కిసి చెందొద్దని. విషయ మే భీ నిరాశ నహీ ఈ హోనా హై గీతం మనకు మన కోసం కూడా ఎంతో ఉత్తమమైన గీతం ఇది. ఏ గీత హమారే లియే భీ బడీ అద్భుత గీత హై ఏమి నిరాశ చెందొద్దు మీరు. బిల్కుల్ నిరాశ నహీ హోనా హై ఆనాడు జకరియా రక్షకుడు రాబోతున్నాడు, ఉస్ దిన్ జకరియా నే గీత గాయా తో ఉద్ధారకర్తా ఆయన ఆనే వాలా హై శక్తిమంతుడుగా ఉంటాడు. వో ఏక్ శక్తిశాలి ఇది మన హోగా దర్శనంలో దేవుడు చెప్పాడు. దేఖో పరమేశ్వర్ మేరే దర్శన్ ద్వారా ముస్సే ఇప్పుడు బాత్ ఈ కియా పుట్టినటువంటి ఈ కుమారుడు యోహాను ఆ మెస్సయ మార్గాన్ని సరళం చేస్తాడు. అభి జో పేదా హువా యే యోహన్నా మేరే పుత్ర ఉస్ మెస్సీ కా మార్గ్ కో సీధా కర్నే వాలా హై మనకంటే ముందు ప్రవక్తలు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. హమ్సే పెహలే నబియో నే బిన్ బాతోం కో బతాయా ఈ థా నాలుగో అంశంలో ఏమంటున్నాడంటే ఏ చౌథా వంశ మే క్యా బోల్తా హై అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. అబ్రహాం కే సాత్ జో వాచా బాంధా థా పరమేశ్వర్ నే ఉసే పూరా కర్నే వాలా హై చూడండి ప్రియులారా, దేఖే ఆయన సంతానము ఆకాశముల యొక్క నక్షత్రముల కంటే మరి ఇసుక రేణువుల కంటే ఎక్కువ అవుతుందని చెప్పాడని చెప్తున్నాడు గీతంలో. గీత మే బతాతా హై అబ్రహాం కే సాత్ పరమేశ్వర్ నే కహా థా తుమ్హారే సంతాన ఆకాశ్ కే తారో సే ఔర్ రేత్ సే భీ బడకర్ హోగా కరికే. ఆది కాండము 22 అధ్యాయము మరి 16 నుంచి 17 గంట చదివితే ఉత్పత్తి 22 అధ్యాయ 16 17 పడింగితో ఆది కాండము ఉత్పత్తి 22 అధ్యాయము 22 అధ్యాయ అందరు తీసి చదవండి. 16 ఔర్ 17 పడేగాతో 22 16 17 16 17 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెలితీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్రమందలి ఇసుకవలను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను అని చెప్పాడు. సత్రమే బతాయా ఉత్పత్తి 22 మే యెహోవా కి యే వాణి హే కి మే అప్నే హి ఏక్ శబద్ కాతా హూ కి తూనే జో యే కామ్ కియా హే కి అప్నే పుత్ర వర్ణ అప్నే క్లోత్ పుత్ర కు భీ నహీ రఖ ఛోడా ఇస్ కారణ మే నిశ్చయ తుజే ఆశిష్ దూంగా ఔర్ నిశ్చయ తేరే వంశ కు ఆకాశ్ కి తారాగణ్ ఔర్ సముద్ర కి తీర్ కి బాలు కే కినుకోం కే సమాన్ ఆని గినిత కరుంగా. తర్వాత నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఔర్ కేత తుమ్నే మేరీ సునీ హై ఇస్లే పృథ్వీ పర్ కే సారే జాతియా తేరే వంశ కే కారణ్ ఆశిష్ పాయేంగే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత గనక మరి మరి 13 అధ్యాయము ఆది కాండము ఆ తర్వాత ఆ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే చూడండి ఇక్కడ 15 వచనం, 13-15 వచనం. ఉత్పత్తి 13 అధ్యాయ 15 వచనం దిక్కేగతో నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్ల విస్తరింపజేసేదను. చూడండి 15:16 మే క్యూంకి జితని భూమి తుజే దిఖాయి దేతీ హై ఉస్ సబ్ కో మే తుజే ఔర్ తేరే వంశ కో యుగ యుగ కే లియే దూంగా ఔర్ మే తేరే వంశ కో పృథ్వీ కి ధూల్ కే కినుకోం కే సమాన్ బహుత్ కరుంగా యహాన్ తక్ కి జో కో ఈ పృథ్వీ కి ధూల్ కే కినుకోం కో గిన్ నహీ సక్తే వైసా తేరే వంశ గిన్ నహీ సకే. 12 అధ్యాయంలో కూడా మనం చూస్తే ఔర్ 12 అధ్యాయ ఉత్పత్తి మే భీ దేఖేగా తో 12 అధ్యాయములో 12 అధ్యాయ మే చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ 3వ వచనం చూస్తే నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదను, నిన్ను దూషించిన వారిని చెప్పించదను, భూమి యొక్క వంశ సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడినని అబ్రహాముతో చెప్పాను. జో తుజే ఆశీర్వాదే మే ఉనే ఆశిష్ దుంగా ఔర్ జో తుజే కోసే మే ఉనే శాప్ దుంగా ఔర్ భూమండల్ కే సారే కుల్ తేరే ద్వారా ఆశిష్ పాయేంగే. మనం హిందూ దేశంలో ఉన్నాము, హమ్ అప్నే హిందూ దేశ్ మే హై, మనకు కూడా ఆ వాగ్దానంలో మనం కూడా ఉన్నాం. పరమేశ్వర్ జో వాదా కియా హై ఉస్ వాదా సే హమ్ భీ జుడే హువే హై. ఎందుకంటే భూమి యొక్క సమస్త వంశములన్నీ అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ నీకు నీ సంతానం అంటే యేసు క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. బతాయత కి పృథ్వీ పరికే సార వంశ జో హై యేసు తేరే వంశానికి శిమసికి వంశ ద్వారా ఆశిష్ పాయింగే. ఎన్నో సార్లు చెప్పాను ఈ వంశం ఏంది అని. ఈ వంశ కౌన్ సాహే మేనే కై బార్ బతా సమయం సార్ చెబుతున్నాను. ఫిర్ సే మే కేతా సమయ కౌన్ సా అబ్రహాం కానాన్ తీసుకొచ్చాడు. అబ్రహాం కో కానాన్ మే లేకి ఆయా. ఆ వృద్ధాప్యంలో కుమారుణ్ణి ఇచ్చాడు. వృద్ధాప్య మేక పుత్రు కో దియా ఇస్సాకుని. ఇస్సాక్ దియా. ఇస్సాక్ తోడు అన్నాడు. ఇస్సాక్ సే భీ కహా నీ సంతానం ద్వారా భూమి మీద నీ వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. తేరే వంశ ద్వారా పృథ్వీకి సార్ పాయింగే. తర్వాత ఇస్సాక్ ఆ ఏశావు
మరి యాకోబు పుట్టారు. ఇస్సాకు యాకూబు ఏశావు ఉత్పన్న హువా, యాకోబుకి మరి జ్యేష్ఠత్వం దొరికిపోయింది. యాకూబుకు జ్యేష్ఠత్వం మిల్ గయా. యాకోబుతో కూడా దేవుడు అంటే నీ యొక్క సంతానం ఈ యొక్క భూమి మీద ఉన్న వంశస్థులందరికీ ఆశీర్వాద పంపుతూ ఉంటారని. యాకూబ్ సే పర్మిషన్ కహత తేరే వంశ కే ద్వారా ఇస్ పృథ్వీ కే సారే వంశ ఆశీష్ పాయేంగి. యాకోబు 12 మంది కుమారులు. యాకూబ్ కు 12 పుత్రులే. 12 మంది కుమారులు నాలుగో వాడు యూదా. 12 మేసే చౌథా పేట జో హై యహూదా. యూదాకి ఫెరిస్ జెరూహ ఇద్దరు కుమారులు పుట్టారు. యహూదా కు ఫెరిస్ అవర్ జెరూహ కరికే దో పుత్ర ఉత్పన్న హువే. ఆ యొక్క ఆ జరు ఆ ఫెరిస్ వంశం ద్వారా వచ్చాడు దావీదు. ఫెరిస్ మెసే వంశ మెసే ఆయ దావీదు. తామారు ద్వారా ఫెరిస్ పుట్టాడు. తామారికి ద్వారా ఫెరిస్ ఉత్పన్న హువా. ఆ ఫెరిస్ వంశం ద్వారా దావీదు వచ్చాడు. ఓ ఫెరిస్ కి వంశ కి ద్వారా హి దావూదు ఆయా. దావీదుకు 4 కుమారులు బెత్షెబ ద్వారా పుట్టారు. దావూదు కు 4 పుత్రులు బెత్షెబేక ద్వారా పేదా హువా. సొలొమోను, సొలొమోన్, షిమ్యా, షిమ్యా, షోబాబు, షోబాబు, నాతాన్, నాతాన్, ఈ 4. ఈ 4 అయితే ఈ దావీదు వంశస్థులు, ఓ దావీదు వంశస్థులు అంటే ఇక్కడ సొలొమోను ద్వారా మరియా అంటే ప్రధానము చేయబడినటువంటి మరియా భర్త ఆ యొక్క యాకోబు పుట్టాడు. ఆ యాకోబు పుట్టాడు ఏశావు. ఆ యాకోబు సొలొమోను సంతానం. మరియం కి పతి జో యూసఫ్ హే వో యాకూబ్ నామక ఆద్మీ కా ఉత్పన్న హువా హే వో సొలొమోన్ కా వంశ కా హే. తర్వాత ఈ మరియమ్మ కూడా దావీదు వంశంలో ఆమె. మరియం బి దావూద్ కా హీ వంశీ హే. ఈమెన గురించి కూడా లూకా సువార్త 3వ అధ్యాయము 28లో రాయబడి ఉంది. ఇంటి బారే మే బి లూకా సు సమాచార 3వ అధ్యాయ 28 మే లిఖా ఉంది. ఒకసారి ఏక్ బార్ లూకా సువార్త సు సమాచార 3వ అధ్యాయము ఇద్దాం. దేఖియే వంశాల గురించి అక్కడ రాయబడి ఉంది. 23 ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుని ఎంచబడెను. యేసు అపన సందేశ కర్నేలగా తో లగ్భగ 30 వర్షకి ఆయుకాత యూసఫ్ కా పుత్ర తా. అంటే ఇక్కడ యేసేపు కుమారు అంటే ఏ యేసేపు అండి? ఇక్కడ మీరు 38 నుంచి కింద నుంచి చదువుకుంటూ వెళ్తే ఊపర్ తక్ పడితే అంటే కింద నుంచి చదువుకుంటే ఇక్కడ ఊపర్ తక్ పడినా అంటే 38వ వచనం నుంచి పైకి చదువుకుంటూ వెళ్తే అడితే ఆరు ఉపరకు పడితే జాయింగ్ 31వ వచనంలో దావీదు నాతాన్ వస్తాడు. 31వచనమే నాతాన్ దిఖాయి దేతా. ఇక్కడ నాతాన్ నుంచి మళ్ళీ మనం ముందుకు వెనక్కి వెళ్ళి పైకి వెళ్ళిపోతే నాతాన్ సేపు ఆరు ఉపర్ జాయింగే. ఇక్కడ ఏమి రాయబడింది అంటే క్యా లిఖవా హే ఏలి ఏలి ఏలికి ఏలికి ఏసేవు అని రాయబడింది. ఏలికో యూసఫ్ కరికే లిఖవా. ఇందులోనే క్రిస్మస్ మర్మం ఉందండి. ఇస్తే మే హి క్రిస్మస్ కా గుప్త బాత్ హే. చాలా మంది తెలియదు, తలుచుకోవాలి మనం. ఏ బాత్ బహుశా ఇంకో నహీ పతా. ఇక్కడ ఏమన్నాడు ఏసాబు దాదాపు యేసు క్రీస్తు దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడై ఆ ఏసేబు కుమారుడు అనబడెను. యేసు వసి లగ్భగ 30 వర్షకా హోగయా బోలా ఔర్ యహా పే కహా యూసఫ్ కా పుత్ర కెహలాయా. మత్తయి సువార్తలో గనక చూస్తే అవర్ మత్తయి సువార్త మే దేఖేంగే. మత్తయి సువార్తలో ఇక్కడ మీరు గమనించండి మత్తయి సువార్త మే దేఖేగా 16వ వచనం 1:16 యాకోబు మరియమ భర్త అయిన యేసేబును కనెను. ఆమె ఎందు అన్నాడు గాని వాళ్ళిద్దరికి పుట్టినోడని చెప్పి అన్నట్టు కన్నా ఇక్కడ లిఖాహే 16 యాకూబ్ సే యూసఫ్ ఉత్పన్న హువా జో మరియమ్ కా పితా పతి థా ఔర్ మరియమ్ సే యీషు జో మసీహ్ కెహలాతా హే ఉత్పన్న హువా. కానీ అక్కడే ఉన్నాడు 3వ అధ్యాయం 23లో ఇక్కడ ఏసేబు కుమారుడు అనబడను అని ఉంది. యూసఫ్ కా పుత్ర కెహలాయా. ఇక్కడేమో మత్తయి సువార్తలో ఆమె యందు యేసు ప్రభు వచ్చాడు అని ఉంది. అతని లిఖా మరియం కి ద్వారా యేసు మసీహ ఉత్పన్న హువా. ఇక్కడ 3వ అధ్యాయము 23లో చదివితే ఆయన ఏలి కుమారుడు అని యేసేబు అంటే యేసేబు కుమారుడు అనబడింది అని రాయబడింది. లూకా సువార్త 3:23 మీద ఇక్కడ
ఓ యూసఫ్ కా పుత్రు కెహ్లాయా. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ తండ్రి యొక్క వంశం ఉంది, అంటే తండ్రి గాని తండ్రి వంశం ఉంది, అంటే ప్రదానం చేయబడింది కాబట్టి అది లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆ మరియమ యొక్క వంశం లాగా కనబడుతుంది మనకి ఇక్కడ. మత్తయి సువార్త పహలా అధ్యాయ మే దేఖ్తే తో జో పితా నహీ తా ఫిర్ భీ పితా కెహ్లాతా హై ఉస్కా వంశ లిఖా గయా హై. లూకా సువార్త 3రా అధ్యాయ మే దేఖేగా తో మరియమ్ కా వంశ లిఖా గయా హై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. మేక 7:20లో కూడా మనం చదివితే మీకాక పుస్తక్ 7:20 మే భీ పడేదు. ఒకసారి 7:20 చదవడంలో మేక మీకాక 7:20 లేఖన భాగాలన్నీ కూడా రాయబడినట్టుగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. నిజంగా మనం నమ్మాల్సిన విషయాలు లేఖన్ మే లిఖి గయి వచన్ మే లిఖి గయి బాతోం కో హమ్ పహచాన్ కర్ ఔర్ సచ్ మే హమే భరోసా కర్నా హోగా. చదవండి ఒకసారి. 7:20 తు యాకూబ్ కే విషయ మే వే సచ్చాయి ఔర్ అబ్రహాం కే విషయ మే వర్ణా పూరి కరేగా జిస్కి శపథ తు ప్రాచీన కాల్ కే దినో సే లేకర్ అబ్ తక్ హమారే పితరో సే ఖాతా ఆయా హై. పూర్వకాలమున నీవు మా పితరుల వలెను మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు అని రాయబడి చూశారు అక్కడ. అబ్రహాం ఔర్ యాకోబ్ కే ద్వారా జో బతాయా గయా హై వో తుమ్ పూరా కర్నే వాలే కర్కే లిఖా హువా హై. దేవునికి స్తోత్రము. ప్రభు కా మహిమ. మరి మనం మనము 4 అంశాలు మనం ఈ రోజు మన టైం ప్రకారంగా మనము తెలుసుకున్నాము. చార్ బాతం కో అప్నే సమయ కే ముతాబిక్ జకరియ తన ఆత్మ గీతములో ఈ 4 మాటలను పలికి ఉన్నాడు. జకరియ అప్నే ఇస్ గీత్ మే చార్ బాతం కో బోలా హై. కాబట్టి దేవుడు ఆ యొక్క అబ్రహాము సంతానము ద్వారా మనకి ఈ లోకంలోకి మెస్సైని అనుగ్రహించాడు. పర్మిషన్ అబ్రహాం కి వంశ మెస్సే అమారలి సంసారకు మసీ దేదియా. ఇది ఏదో అనుకోకుండా జరిగిన విషయం మాత్రం కాదు. ఈ ఘటన అచానక హోనే వాలి నహీ హై. ఇది ముందు నుంచే చెప్పబడింది. పెహలే సే హీ బతాయి గయి హై. కాబట్టి రండి ఆయే మనం నమ్ముదాము. హమ్ భరోసా కరి పూరా. ఈ లోకంలోకి మెస్సే వచ్చాడని. సంసార్ మేకి మసీ ఆయే హై. మెస్సే వచ్చాడని. మసీ ఆయే హై. మన యొక్క పాపాలు క్షమించాడని. ఉన్నోనే అప్రియ పాప మరి పాపం కో నికాల్ దియా క్షమా కర్ దియా. ఆయన శక్తిమంతుడని. ఓ శక్తిశాలి హై. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడని. ఉన్నోనే పెహలే హి నబియోం కే ద్వారా బాత్ కి. అబ్రహాం యొక్క వంశంలో ఉంచి వచ్చాడని. అబ్రహాం కే వైఫేషి ఆయే హై. అది మరి జకరియాకు మరి దర్శనం ద్వారా చెప్పినటువంటి ఆ మాటలన్నింటిని కూడా మరి ఆ యోహాను గారు ఆ మెస్సయ్యకి మార్గదర్శకం ఉంటాడని చెప్పి నమ్మినప్పుడు ఈ గీతాన్ని పాడాడు. జకరియాకు దర్శన ద్వారా పరమేశ్వర్ నే బతాయతో జకరియా నే ఇస్ బాత్ కా విశ్వాస్ కియా ఉస్కి అప్నే బేటా యోహన్నా యేషు మసీహ్ కే లియే మార్గ్ బనానే వాలా. మనం కూడా ఈ గీతాన్ని చదివినప్పుడు మనం కూడా నమ్మాలి నిజంగా మెస్సీ భూమి మీదకి వచ్చాడు. జేసా మీ గీత్ కు పడితే తో హమే భీ భరోసా కర్నా హై ఆ సచ్చి మే మసీహ్ దునియా మే ఆయే తే. ఆయన పుట్టినందుకు అనేక మంది రక్షణ మార్గం నడిపిస్తాడు. ఔర్ వో పేదా హోకర్ బౌతం కో ఉద్ధార్ కే మార్గ్ మే లేచే లే. దేవునికి ఒక రాజ్యాన్ని గనక ఒక యాజకత్వాన్ని ఆయన తయారు చేస్తాడు. పరమేశ్వర్ కే లియే రాజ్య కు బనానే వాలా హై. ఈ లోకములో అందరిని నీతిమంతులైన దేవుని ఉద్దేశము. సంసారమే సబ్కు పవిత్ర బనానా ధర్మి బనానా పరమేశ్వర్ కా ఉద్దేశ్య. ఆయన ఎందరైతే ఆయన నమ్మారు వాళ్ళందరూ దేవుని కుమారులుగా ఉండటానికి ఆయన హక్కు మనకి ఇచ్చాడు. జితనే విశ్వ మసి పర్ భరోసా కరేంగ ఉన్ సబ్కు పరమేశ్వర్ కా సంతాన్ హోనే కా అధికార్ దే దియా హై. చిన్న ప్రార్థన అయ్యే చోట సి ప్రార్థన. ప్రభు వందనాలు నాయన. ప్రభు ధన్యవాద ప్రభు. దివ్యమైనటువంటి జక్రియ గీతం ద్వారా నాకు నేర్పారు నాయన. అయ్యే మదర్ జక్రియ కి గీత్ కి ద్వారా ముజే బతాయా ప్రభు. నా తోటి రవిదాసన్ ద్వారా మీరు మాట్లాడారు. దాస్ కి ద్వారా హి ఆప్ మే సే బాత్ కి. కొన్ని విషయాలు నాకు తెలియజేశారు. కొంచెం బాతం కో ముజే బతాయా. అందరి బట్టి నీకు వందనాలు నాయన. కాకర్ ఆప్కో ధన్యవాద్. అందరి బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తాను. కాకర్ ఆప్కో లాఖో ధన్యవాద్. ఈ రోజు నేను నమ్ముతున్నాను ప్రభు. ఆజ్ మే భరోసా కర్తా. యేసయ్య రక్తము నా పాపాలను క్షమించుతుంది. మసీషు కే లహు మేరి సారే పాపం కో ధోడాలి. ఈ రోజు నేను పాపిని ఒప్పుకుంటున్నాను. आज मैं मानता हूं मैं पापी हूं बोल ఎంతవరకు ఒప్పుకోకపోతే ఒప్పుకోండి. అవి తక్ ఆప్ నహీ మానో తో మాన్ లీజియేగా. ఇదిగో పాపం చేయబాకమ్మా ఇక అన్నాడు. అప్రే కహాగే కో పాప్ నహీ కర్నా. నవరణో పాపం చేసావు. అవి తక్ ఆపనే పాప్ ఇప్పుడు పాపం చేయబాకండి. ఆగే కో పాప్ నహీ కరో. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని ఇస్లాం పాపన పాపం కో మాన్ చేసిన పాపాలు పశ్చాత్తాపపడుతూ జో పాపం నికే ఉస్కో పశ్చాత్తాప కరే. మన జీవితంలో నిజమైన క్రిస్మస్ చేసుకో. హమారే జిందగీ మే సచ్చా క్రిస్మస్ బనాయే. నిన్న విషయంలో మనం అదే క్రిస్మస్ చేసుకునే స్వయం. కల్ కా దినమున ఐసా హీ క్రిస్మస్ బనాయా. దాసుని ద్వారా మాట కొద్ది మాటలు వేసి నమ్మ జీవించబడను గాక. ప్రభు ఆపకి దాస్ కు ద్వారా బోయే గయ వచ్చే నిశ్చి కి నామ సే ఆశీర్వాద పాయి. ఆమేన్ ఆమేన్. ప్యార్ ప్రవేశు మసిగ మహాన పవిత్ర ఆత్మక సహభాగిత ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుక్త సదాకాల్ ఇమ్మానుయేల్ బన్ కే రహే. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా.